హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించండి, కష్టపడండి, ఛాన్స్ ఇవ్వండి. మనకేం ఆర్గ్యుమెంట్స్ లేవు, ప్రశ్నలు అడగండి, ఛాన్స్ ఒకటి కావాలంతే. అభివృద్ధి అంటే ఏటో, వీళ్ళందరికీ పాఠం నేర్పుతాం రూమ్లో కూర్చోబెట్టి. అప్పుడనే వారు చంద్రబాబు నాయుడు గారు, ఏ కలెక్టర్లు అందరినీ మీరందరూ వెళ్ళి డేవిడ్ రాజు గారి దగ్గర లెసన్స్ తీసుకుండాయా, ఆయన మీటింగ్ పెడితే పిన్ డ్రాప్ సైలెన్స్. అది పాల్ గారు చూడండి ఎలా ప్రపంచానికి ఎదిగారని. మనం పని చేసి చూపించాం, మాటలు కాదు. ఇట్స్ గాడ్స్ గ్రేస్, ఇట్ ఈస్ అవర్ హార్డ్ వర్క్, ఇట్ ఈస్ ద పీపుల్స్ ప్రేయర్. అభివృద్ధి చేస్తా, చేసి చూపిస్తా. 5 ఇయర్స్ వద్దు, అక్టోబర్ టు అక్టోబర్ 1 ఇయర్లో మినిమం హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, వైద్యం అంటే ఎంతమందికి వస్తుంది ఫ్రీగానా? 95-98% పీపుల్ 10 లక్షలు కట్టుకోగలరా? ప్రాబ్లం వస్తే, జ్వరం వస్తే 89,000 కట్టుకోగలరా? నేను చేసి చూపిస్తాను. డాక్టర్లు ఇక్కడున్నారు, విదేశాల నుంచి డాక్టర్స్ వితౌట్. అది రేపు మాట్లాడతాను కదా మీకు, సబ్జెక్ట్ క్లియర్గా మాట్లాడుకుందాం. మీరందరూ హ్యాపీ అవుతారు, రాష్ట్రం బాగుపడుతుంది. 6 కోట్ల తెలుగు ప్రజలు ఇక్కడ, 4-5 కోట్ల తెలుగు ప్రజలు అక్కడ బాగుపడతారు. అందుకనే అమెరికాలో ఉన్న తెలివైన తెలుగు ప్రజలు అందరూ ఏకమైపోయారు పాల్ గారికి ఒక ఛాన్స్ ఇద్దామని. వీడియోలు చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. మీరందరూ మీ వాట్సాప్, ఇప్పుడు ఇలాగ మీరు వాట్సాప్ ఇస్తే శ్రీను రఘు వీడియో పంపిస్తాం. దయచేసి మీరు, ఎందుకంటే మళ్ళీ మీ 100 మంది రిపోర్టర్స్ ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చున్న మీ రిపోర్టర్స్ ఇస్తే శ్రీను అమెరికన్ న్యూయార్క్లో ఉన్న రఘు చేసిన వీడియోస్ అలాంటివి చూడాలి. ఎంత చక్కగా వాళ్ళు ఎవరో నాకు లైఫ్లో వాళ్ళు కలలేదు కూడా. ఇన్వెస్టిగేట్ చేసి మంచి వీడియో మీరు దయచేసి మీ నెంబర్లు ఇస్తే ఇక్కడున్న ప్రతి ఒక్కరు తేజాకి ఇచ్చేస్తే రాసుకో. ఉన్నాయి ఒకవేళ సురేష్, వీళ్ళందరికీ మన రఘు ఆ వీడియో ఉంది కదా, అందరికీ పంపించండి. మీరు రేపు వచ్చేలోపుని 10-15 నిమిషాలు వాళ్ళ డిస్కషన్ చూడండి. నేను థ్యాంక్స్ చెప్పాను వాళ్ళకి కాల్ చేసి, 4-5 సార్లు కాల్ చేస్తుంటే వీళ్ళు ఎవరని, వాళ్ళెవరో మనకు తెలియదు, హైదరాబాదీస్ అట. ఏంటి ఆ వీడియోలు అలా అంత చక్కగా వాళ్ళ డిబేట్ చేస్తున్నాను. గుడ్ డేస్ హవ్ కమ్. మన రాష్ట్రానికి కన్నీరు తుడవడానికి మంచి రోజులు వచ్చాయి. ప్రజలు కొంచెం తెలివిగా ఉండాలి. అందరూ ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తుకి మీరు ఓటేయాలి. అంతే మీ పని, ఓటేయడమే, ఓటేయించడమే. నా పని అభివృద్ధి చేయడం. వీళ్ళందరూ చూస్తారు, ఎవ్వరు మనకి శత్రువులు కాదు. నేను చెప్తున్నాను, జగన్ శత్రువు కారు, చంద్రబాబు శత్రువు కారు, తమ్ముడు శత్రు, మనకి ఎవ్వరు, అందరితో మనం మంచిగా ఉంటాం. అభివృద్ధి చేసి చూపిస్తాం, వాళ్ళు చూస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.